ఈ నెల 31వ తేదీ సోమవారం నాడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ విఆర్ అంబేద్కర్ సచివాలయంలో క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర క్యాబినెట్ చర్చించనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై క్యాబినెట్ సమీక్షించనుంది. రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు, పొంగి పొర్లి, రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. యుద్ధ ప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధరించడంతో కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనుంది. ఇక ఢిల్లీ